ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. చింతపడక కాడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తాత ముత్తాత ఆ గోరీలకి లేచొచ్చినా ఈసారి పట్టభద్రుల అభిప్రాయాన్ని మీరు మార్చలేరు, వాళ్ళు డిసైడ్ అయిపోయినారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక తీన్మార్ మల్లన్న ఎట్లా ఒక క్యాండిడేట్ ను పెట్టారు, ఆ క్యాండిడేట్ ఎవరో మనకి ఎవరికి తెలియదు, ఇంకా ఎవరు నిన్నటి చూడకూడదులే. ఓ క్యాండిడేట్ ను పెట్టి ముందుగానేమో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న మా అభ్యర్థి అని చెప్పి ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు, నువ్వు పోటీ చేస్తావా అని బీఆర్ఎస్ లా, నువ్వు చేస్తావా అంటే నాకొద్దు నేను చెయ్యా నేను చెయ్యా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎవరు చేయకపోతే ఆఖరికి ఓ పోరని పట్టుకొచ్చి నిలబెట్టిగా. మరి పోరడి గుణగణాలనే చెప్పాలి, పోరడు ఏం చేస్తాడో చెప్పాలి, పట్టభద్రులకు ఏం న్యాయం చేస్తామో చెప్పాలి. ఇవి చెప్పి కదా ఓట్లాడగాల్సింది, అవి చెప్పారట. ఏంద్ర సంగతి అంటే మీకు ఎందుకు ఓటేయాల అంటే మల్లన్న మంచోడు కాదు, మీ సంగతి ఏంద్ర చెప్పారంటే మల్లన్న మంచోడు కాదు అని అంటాడు. వీళ్ళ బతికే ఇంత, వీళ్ళ జీవితమే ఇంత, కేసీఆర్ కుటుంబం జీవితం ఎన్నడు కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసింది వాళ్ళకి తెలియదు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.